सर्वांतरव्यामि देवनि स्वरमु ఎంతో సుందరుడమ్మ తాను ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు అవలీలగానతని గుర్తింపగలనమ్మ అవలీలగానతని గుర్తింపగలనమ్మ ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రార్థన మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎలా అనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామపేట కూడి ప్రార్థన చేదురు వారి మధ్యలో నాన్న మీరు సెలవు ఇచ్చినారు. ఈ సాయంకాలపు ఆరాధనను ఇదిగో తండ్రి ఆశీర్వదించండి. అనేక మంది బిడ్డలకు నీ వాక్యం వెల్లడి పరుస్తుండగా వారి హృదయాలను నీ వాక్యం చేత ముద్రించి ఆకర్షించి స్వస్థపరచవలసిందిగా నజరేడ యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము లెమ్ము తేజరిల్లము యెషయా గ్రంథము 60:1-11 చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిజ్జాను ఏయిపాల లేత ఒంటెలు నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షాబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రెల మందలని కూడుకొను, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపేట మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘము వలను ఎగయు గుబల వలను గోళ్లకు ఎగురు వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరమును నీ కుమారులను తమ వెండి బంగారం తీసుకొని వచ్చుటకు. ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొని చిన్నవి, తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు,
వారి రాజులు నీకు ఉపచారం చేదురు. ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ అద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పించబడినట్లు నీ ద్వారములు రాత్రి మగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. యెషయా 60వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ ప్రవచనము ఇశ్రాయేలీల యొక్క పునరుద్ధరణ, ద రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయేల్, ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత వారి మొరను ఆలకించిన దేవుడు మోషేను వారి కొరకు పంపించి మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశంలో నుండి వారిని తోడుకొని వచ్చాడు. ఆ తర్వాత వారు మరి మోషే కానానుకు వారిని తీసుకొని వెళ్ళలేదు. మోషే మధ్యలోనే నిష్క్రమించినాడు. ఈ బాధ్యతను దేవుడు యెహోషువాకు అప్పగించాడు. యెహోషువా మరి నాయకత్వంలో ఇశ్రాయేలీలు యోర్దాను నదిని దాటి ఎరికో పట్టణమును జయించి ఆ తర్వాత హాయిని జయించి ఇలాగ వారు ఒక్కొక్క పట్టణమును జయించుకుంటూ 24 రాజులను వారు హతమార్చిన తర్వాత మరి ఆ దేశమును, అనగా ఆ కానాను దేశము లేదా పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమును దేవుడు వీరి సొంతము చేసినాడు. అక్కడ యెహోషువా వారికి మరి స్వాస్థ్యములను భూభాగములను వంతుల వారీగా చీట్లు వేసి ఆ దేశమును వీరి స్వాధీనము చేస్తున్నాడు. ఏ గోత్రానికి ఏ చీట్లు వచ్చాయో మరి ఆయా గోత్రాలు ఆ ప్రాంతాన్ని వెళ్ళి ఆక్రమించుకోవాలి. నిబంధన ప్రకారము వారందరూ వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. వారు మరి ఎలాగూ మేము బయలుదేరి వచ్చాము, మేము ఎన్ని సంవత్సరాలు శ్రమలు పడ్డాము అనే విషయమును వారు మర్చిపోయినారు. మొట్టమొదటిగా న్యాయాధిపతులను వారికి ఇచ్చాడు. న్యాయాధిపతులు మరి పాపము చేసి దేవుని మార్గములను అతిక్రమించినందున ఆ తర్వాత వారికి మరి రాజులను ఇచ్చినాడు. ఇప్పుడు ఆ రాజులు కూడా మరి దేవుని మార్గములను అనుసరించక పాపము చేసినారు. న్యాయాధిపతులు మొట్టమొదటిగా త్రోవను తప్పినారు. న్యాయాధిపతుల గ్రంథంలో 3 సార్లు వ్రాయబడింది. అదేమిటంటే ఇశ్రాయేలీలు అన్య దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారమునకు వచ్చిన అనే మాట 3 సార్లు వ్రాయబడింది. అంటే ఇప్పుడు వీరు అన్య దేవతలను కోరుకున్నారు. ఆ తర్వాత రాజులు వచ్చారు. మరి దావీదు సొలొమోను తప్ప మిగతా వారందరూ కూడా తప్పటడుగులు వేశారు. మరి కొంతమంది నీతిగా పరిపాలించారు. ఈ రాజులు 2 భాగములుగా దేశం విడిపోయింది. ఒకటి యూదాగాను, 2 ఇశ్రాయేల్గా విడిపోయింది. ఇప్పుడు యూదా రాజులు కొంతమంది అయితే ఇశ్రాయేలి రాజులు కొంతమంది. అయితే ఈ రాజులు వచ్చిన తర్వాత ఆహాబు మరి మనష్షే మరి కొంతమంది రాజులు దేవుని మీద తిరుగుబాటు చేశారు. విగ్రహారాధనను మళ్ళా తిరిగి పునరుద్ధరించారు. అనగా మరి బంగారు దూడలను ఆరాధించుట, మరి చెట్లను పొట్లను ఆరాధించుట, మరి వాటికి బలులు అర్పించుట, మరి పిల్లలను, ఒక రాజు అయితే తన పిల్లలను అగ్నిలో వేసి కాల్చివేసినాడు. అహజ్యా అనే ఒక రాజు తన పిల్లలను సైతము అగ్నిలో వేసి కాల్చివేసినాడు. వారి ఎముకలను సున్నం చేసినాడు. కాబట్టి ఇలాగా అనేక మంది రాజులు ఏం చేసినారు, మరి విగ్రహారాధనకు లోనైనారు. సొలొమోను కూడా మరి జ్ఞానం గలవాడే అయినప్పటికీ అతనికి విశ్వాసం లేదు అని బైబిల్ చెప్తుంది. అతడు 3000 మంది భార్యలు, 2000 మంది ఉపపత్నులను చేసుకున్నాడు. అతడు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు
ఆయా స్త్రీలు అతని మనసును మార్గమును దేవుని యొద్ద నుండి చెరిపివేశారని మనం చూస్తున్నాం. ఎవరేటి పిలిస్తే అటువైపునకు వెళ్ళిపోయి అతను విగ్రహారాధనను అవలంబించాడు. ఆ తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము కూడా తండ్రి కంటే భయంకరముగా పరిపాలించినాడు. ఇశ్రాయేలు పెద్దలు వెళ్ళినప్పుడు మరి నడుము కంటే నా చిటికిని వేలే భారముగా ఉంటుందని చెప్పినాడు. అప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ వెళ్ళిపోయినారు. ఆ తర్వాత యరోబాము రాజయ్యాడు. యరోబాము ఏం చేశాడు, ఇశ్రాయేలీలు మరి సొలొమోను దినములలో అతడు చేయించిన బంగారపు డాళ్ళు మరి శాషకు అనేవాడు ఇశ్రాయేలు మీద దాడి చేసి ఐగుప్తు రాజైన శాషకు ఇశ్రాయేలు మీద దాడి చేసి మరి 200 బంగారు డాళ్ళను ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు వాటికి బదులుగా అతడు ఇత్తడి డాళ్ళను చేయించి పెట్టాడని మనం చూస్తున్నాం. ప్రతిరోజు సేవకులు వాటిని ఎత్తుకొని వచ్చి మరి బయటికి తీసుకొని వెళ్ళి లోపలికి తీసుకొచ్చి పెట్టేవారని వాక్యం చెప్తుంది. కాబట్టి అయితే ఆ తర్వాత దేవుని కోపము వీరి మీద రగులుకొంది. ఆయా రాజులను వీరికి విరోధముగా దేవుడు గురికొల్పినాడు. అశూరీయులు మరి సిరియన్లు అలాగే ఫిలిస్తీయులు అలాగే కల్దీయులు అలాగే పారసీక మాదీయ మరి చక్రవర్తులను వీరి మీదకి పురికొల్పినాడు. అయితే మొట్టమొదటిగా మరి యిర్మీయా యెషయా ప్రవచించిన విధంగా మరి ఇదిగో బబులోను రాజు నీ మీదకి వస్తున్నాడని యెహోయాకీము కాలములో సిద్కియా దినములలో మరి ప్రవచనం వచ్చింది. అయినా వారు లెక్క చేయలేదు. బబులోను రాజు దండెత్తి వచ్చి సిద్కియా పరిపాలించుతున్న దినములలో మరి సిద్కియాను పట్టుకొని ఎరుకో మైదానము గుండా అతన్ని ఈడ్చుకొని సంకెళ్ళతో బంధించి తన దేశమునకు తీసుకొని వెళ్ళి అతని 2 ఓడబెరికించినాడు. ఇంకా అతడు ఏం చేసినాడు, ఎరుసలేము మరి పట్టణమును తగలబెట్టించినాడు. దాని యొక్క ప్రాకారం తగలబెట్టించినాడు. దేవాలయమును తగలబెట్టించినాడు. అందులో ఉన్న వెండి బంగారు ఉపకరణములన్నీ తన దేశమునకు అతడు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. యవనస్తులనేమి యవనస్త్రీలనేమి అతడు విడిచిపెట్టలేదు. కొన్ని లక్షల మంది యవనస్తులను కొన్ని లక్షల మంది యవన స్త్రీలను అతడు చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. అతడు ఎవరిని వదిలిపెట్టాడు అంటే ముసలి వాళ్లను చిన్నపిల్లలను మాత్రము అతడు తీసుకుని వెళ్ళలేదు, వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదే విలాప వాక్యముల గ్రంథంలో యిర్మీయా విలపిస్తున్నాడు, అయ్యో జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమైంది, అదే నగరాలలో ఘనతకెక్కినది వేశ్య వంటిదైంది, గుడ్లగోబలు అందులో సంచరిస్తున్నాయి, నక్కలు తిరుగుతున్నాయి, మరి గుడ్లగోబలు సంచరిస్తున్నాయి, కాబట్టి ఆ పట్టణము ఎంత భయంకరముగా ఉంది, దాని దుస్థితి ఎలా ఉంది, వారి చర్మములు నలిపెక్కే అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు యెషయా మరలా తిరిగి అదే చెరలో మరి ఉన్నటువంటి టైంలో మరి ప్రవక్తలు 2 ఉన్నారు. చెరలో ఉన్న ప్రవక్తలు, చెరకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు. అయితే వీరు ఈ బబులోను రాజు వీళ్ళని తోడుకొని వెళ్ళి 70 వీరిని చెరలో ఉంచినాడు. ఆ 70 ముగియ వస్తున్న సమయంలో యెషయా ఇప్పుడు ఏ ప్రవచనం చెప్తున్నాడు, ఇశ్రాయేల్ పునరుద్ధరణ, ద రెస్టరేషన్ ఆఫ్ ఇశ్రాయేల్. మొట్టమొదటి వచనం చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. రైజ్ అండ్ షైన్, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెట్ అస్ లైట్ షైన్స్ అపాన్ యూ. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, రైజ్ అండ్ షైన్, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. ద glory of the Lord has shines upon you. Yehova mahima nee meeda udayinchanu. Chudumo bhoomini cheekati kammuchunnadi, katiki cheekati janamulanu kammuchunnadi,
యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఎప్పుడు వెలుగు వచ్చింది లోకానికి? యేసుక్రీస్తు జన్మించినప్పుడే ఈ లోకమునకు వెలుగు వచ్చింది. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారు. మరణ ఛాయలలోను అంధకారములో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచారు. ఎప్పుడు ఈ లోకానికి వెలుగు వచ్చింది? ఎప్పుడు ఈ లోకానికి సంతోషం వచ్చింది? ఎప్పుడు ఈ లోకానికి రక్షణ వచ్చింది అంటే యేసుక్రీస్తు ఉదయించిన తర్వాతనే. నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించును. ఆయన ఉదయించిన తర్వాతనే ఈ లోకమునకు వెలుగు వచ్చింది. మక్కాబీల కాలములో రాజ్యము చీకటి యుగమని పిలువబడింది. మలాకీ నుండి మక్కాబీల వరకు ఉన్నటువంటి కాలమును చీకటి యుగమని చరిత్ర పిలుస్తుంది. ఈ 400 సంవత్సరాలు బలులు లేవు, దర్శనములు లేవు, ఆరాధన లేదు. ప్రజలు ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో నిస్తేజముగా ఉన్నారు. ప్రజలు నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. ఆ సమయంలో యేసు జన్మించాడు. అందుకనే గలతీ పత్రిక 4:4 పౌలు సెలవిస్తున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. When the time is fully completed, the God sent his son. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను ఆవరించుచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హ్యాస్ షైన్స్ అపాన్ యూ. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ సీన్స్ స్టాండ్ అపాన్ యూ. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. జనములు యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహములు కుప్పలు కుప్పలుగా ఉండేవారు. ఆయన యూదయలో ఉంటే యూదయలో, ఆయన సమరయలో ఉంటే సమరయలో, ఆయన గలిలయలో ఉంటే గలిలయలో, ఆయన సముద్ర తీరములో ఉంటే సముద్ర తీరములోను, ఆయన పర్వత ప్రాంతముల్లో ఉంటే పర్వత ప్రాంతముల్లోను, ఆయన ఎక్కడైనా ఒక ఇంట్లో ఉన్నట్లయితే అక్కడను, ఆయన ఒక వీధిలో నడుస్తూ ఉన్నట్లయితే అక్కడను, ఎక్కడ ఆయన సంచరించాడో, ఆయన సముద్ర తీరమున సంచరించిన, ఆయన పర్వత ప్రాంతాల్లో సంచరించిన, ఆయన బహిరంగ వీధుల్లో సమాజ మందిరముల్లో సంచరించిన, అక్కడ జనులు కుప్పలు కుప్పలుగా ఉండేవారు. కారణం ఏమిటంటే ఆయనతో స్వస్థత పొందాలని కొంతమంది, తమ యొక్క భారములు తీసివేసుకోవాలని కొంతమంది, తమ సమస్యలను పోగొట్టుకోవాలని కొంతమంది, దుఃఖములో శ్రమలో ఉన్నవారు ఆదరణ పొందడానికి కొంతమంది, అనేక రకములైన ప్రజలు యేసును వెంబడించినారు. యేసును వెంబడిస్తే వారికి విశ్రాంతి కలుగుతుంది అని వారికి నమ్మకము, వారికి తెలుసు. అందుకని యేసే చెప్పినాడు వారితో, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా ఉన్నవి గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి అని యేసయ్య పిలిచినాడు. యోహాను సువార్త 7:37 యేసయ్య పిలుస్తూ ఉన్నాడు, ఎవడైనను, ఇదిగో ఎవడైనను దప్పికొనిడలా, అతడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునివలను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు? లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి ఊరడి జీవజల నదులు ప్రవహించునని ఆయన వారితో బిగ్గరగా చెప్పాడు. ఈ మాట ఆయన బహిరంగముగా చెప్పాడు. ఆయన ఎక్కడో రహస్య స్థలంలో కూర్చొని చెప్పలేదు ఈ మాట. ఆయన ప్రజలలో గొంతెత్తి, స్వరమెత్తి, గళమెత్తి
ఓపెన్ గా పబ్లిక్ గా ఆయన ప్రజలను పిలిచినాడు. రండి, ఎవడైనను దప్పికొనిన ఎడల అతడు నా యొద్దకు వచ్చి దాహము తీర్చుకోవాలి. నా యొద్ద విశ్వాసం ఉంచు వాడెవడు అతని కడుపులో నుండి ఊరేడి జీవజల నదులు ప్రవహించును. ఆయన వారితో బిగ్గరగా చెప్పాడు. అయితే దీని యొక్క ఆంతరార్థం ఏమిటి? ఆ కింద వచనంలో ఉంది, వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన వారితో ఈ మాట చెప్పాడు. పరిశుద్ధాత్మ ఎవరైతే పొందలేదో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడలేదో, అనే భాషలు ఎవరైతే మాట్లాడలేదో, ఎవరైతే ప్రవచించడం లేదో, ఎవరైతే దర్శనములు చూడడం లేదో, ఎవరైతే కలలు కనడం లేదో, వారిని గురించి ఆయన ఈ మాట చెప్తున్నాడు. కమ్ అండ్ థ్రస్ట్ అండ్ డ్రింక్, నా యొద్దకు వచ్చి దాహం తీర్చుకోండి. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో ఊరేడి జీవజల నదులు ప్రవహించును అని ఆయన వారితో బిగ్గరగా చెప్తున్నాడు. అరణ్యములో మోషే బండను కొట్టినప్పుడు నిర్గమకాండము 17వ అధ్యాయంలో వ్రాయబడింది, అరణ్యములో మోషే బండను కొట్టినప్పుడు అందులో నుండి నీరు ఉబికి ప్రవహించింది. ఇశ్రాయేలుల సమయంలో దప్పికొన్నారు. ఎంత నీరు ప్రవహించిందంటే 40 లక్షల మంది త్రాగడానికి సరిపోయేంత నీరు ఆ బండలో నుండి ప్రవహించింది. వారు పశువులు అన్నీ త్రాగాయి, తృప్తి పొందారు అని మనం చూస్తున్నాం. జీవజలముల ఊట, ద లివింగ్ స్ట్రీమ్ ఆఫ్ జీసస్, జీవజలముల ఊట. సమరయిస్తు స్త్రీతో చెప్పినాడు, అమ్మా నీవిచ్చి నీళ్లు త్రాగువాడు దప్పికొనునేమో కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు దప్పికొనడు, ఎందుకనగా నేను వాడికి ఇచ్చిన నీళ్లు వానిలో ఊరడి నీటి బొగ్గా ఉంటాయని సమరయ స్త్రీతో చెప్పినాడు. నేను ఇంత దూరం రాకుండా చేదుకొనడానికి కష్టం లేకుండా ఆ నీరు నాకు కొంచెం ఇమ్మని చెప్పింది. నీవు వెళ్ళి మొట్టమొదట నీ పెనిమిటిని తీసుకొని రా, అప్పుడు నీకు నీళ్ళు ఇస్తా అన్నాడు. అయ్యా నాకు పెనిమిటి లేడనగా, ఇంతకుముందు నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదన్నమాట సత్యమే, నువ్వు సత్యమే చెప్పావు. అప్పుడు ఆమె అంటుంది, నీవు మెస్సియా అని క్రీస్తు అని నేను నమ్ముచున్నాను. మా పితరులు ఈ పర్వతం నందు దేవుని ఆరాధించారు, ఆయనను ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నది అని చెప్పినప్పుడు యేసయ్య చెప్పినాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమునందు ఈ యొక్క పర్వతమునందైనను యెరూషలేమునందైనను దేవుని ఆరాధించరు, ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలని వ్రాయబడి ఉన్నది. వర్షిప్ టు హిమ్, దోస్ హు ఆర్ వర్షిప్ టు హిమ్, వర్షిప్ ఇన్ ద స్పిరిట్ అండ్ ట్రూత్, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. చూడండి, వీరు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఇప్పుడు వీరు జెరుబ్బాబెలు, యెహోషువ, నెహెమ్యా, ఎజ్రా మొదలగు వారి నాయకత్వంలో ఆ యొక్క చెరసాల నుండి ఇప్పుడు వీరు బయటికి వచ్చి మరలా తిరిగి ఎలాగ అభివృద్ధి చెందుతారో, మరలా ఎలాగ తిరిగి పునరుద్ధరించబడతారో, ఎలాగ తిరిగి మరలి ఆశీర్వదించబడతారో ఆ విషయాన్ని యెషయా ప్రవచన రీతిగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అనేక మంది జనములు, జన సమూహం కుప్పలు కుప్పలుగా, తెప్పలు తెప్పలుగా యేసు ప్రభుని అందుకు వచ్చినారు. రాజులు ఆయన దగ్గరికి వచ్చినారు. ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. వారు తూర్పు దేశము నుండి ఒట్టు చేతులతో రాలేదు, బంగారము సాంబ్రాణి బోళమును కానుకలు పెట్టెలు తీసుకొని వచ్చి మరి ఒంటెల మీద నుండి వాటిని దింపి ఆయనకు మొక్కి అవన్నీ ఆయనకు సమర్పించి ఆయన్ని ఆరాధించి వెళ్ళారని మనం చూస్తున్నాం. దేవుడి లేఖనమును దీవించునుగాక.
మహాగ్రంథమైన మాయేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతవరకు నాయనా మీ బిడ్డలని వాక్యమును వినున్నారు, వాక్యము వారి హృదయాల్లో మరి వెల్లడి పరచబడి ఉండగా అనేక హృదయాలు వెలిగించబడి నీ వైపు ఆకర్షించబడినట్లుగా నీవే రక్షణ వారికి అనుగ్రహించవలసిందిగా స్వస్థత వారికి దయచేయమని, కరోనా నుండి అలాగే డెల్టా ప్లస్ వేరియంట్స్ నుండి ప్రతి బిడ్డను తప్పించి రక్షణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని, ఆత్మలో నాయన ఆత్మ పొందని వారిని ఆత్మతో నింపమని, భాషలు మాట్లాడిన వారు ప్రవచించిన వారు ప్రవచించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకముదన సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సమకములో ఉండి ఆయన మాటలను ఆలకించిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకు వారి సంతానమునకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వనాశనం యేసు నామునికి సంపూర్ణ జయము జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.